ఒక తల్లికి ఉట్టకపోయినా ఒక అక్క చెల్లెల కంటే ఎక్కువ రక్తం పంచుకొని ఉట్టకపోయినా ఆమె మాట అంటే భారతదేశపు భక్తి పాట ఇయాల నూపూర్ శర్మ ఆమెకు ఒక మాట అన్నాడు. ఇది పాతగుండొచ్చు, నేను జర భావోద్వేగానికి గురైతే ఆమెతో మాట్లాడుతున్నప్పుడు. షేర్ని రీల్ హీరోయిన్ కాదామే, రియల్ హీరోయిన్ నూపూర్ శర్మ. నెదర్లాండ్స్ ప్రైమ్ మినిస్టర్ విల్డర్స్ ఒక మెసేజ్ చెప్పిండు, నేను నూపూర్ శర్మకు సపోర్ట్ చేస్తా, భారతదేశానికి గిట్లొస్తే ఖచ్చితంగా నేను ఆమెను కలుస్తా. డచ్ ప్రైమ్ మినిస్టర్ విల్డర్స్ కూడా ఆయనతో ఇదే మన నెదర్లాండ్స్ ప్రైమ్ మినిస్టర్ ఆయనతో మాట్లాడుకుంటే ఏమన్నాడంటే, ఆమె ఇస్లామిక్ టెర్రరిస్టుల నుంచి పోరాడుతున్న శక్తి పరమేశ్వరుడు ఆమెకి శక్తి కల్పించాలా, ఆమెను కలుస్తా. పాతదే ఉండొచ్చు మెసేజ్, ఈడ తగిలింది ఫ్రెండ్స్ మళ్ళొకసారి, అందుకే మేము ముంగడికి తీసుకొచ్చిన వెనుకడిది. ఇవాళ ప్రపంచం మొత్తం తెలుసు ఎవడు నల్లి రాజకీయాలు చేస్తాడు, ఎవడు నల్లమోకపోడు, ఎవడు నయ వంచకుడు. భారతదేశం ఎవడిని గెలకదు, గిల్లితే గిల్లించుకోవాలి అననే తత్వం కాదు ఇలా భారత్ది. ఈగ వాళ్తే ఈగ నాన్నే కుర్చీ మరత పెట్టి అసభ్యంగా మాట్లాడలేం కదా, ఆగిపోయినా. కానీ మీరు తాత అన్నది మాత్రం మొత్తం తీసుకోరు. ఇది భారత్. ఇంకొక వైపు కొంతమందిని మీకు పరిచయం చేస్తా. ఇదేంది గిరీష్ భాయ్, ఐశ్వర్యరాయ్ ఫోటో పెట్టిన వస్తా. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కల్చర్ బిలాంగ్స్ టు దళిత్స్, భంగీస్, చమ్మర్స్ అండ్ యానిమల్స్. ముఫ్తి తారిక్ మసూద్, జై భీమ్ జై మీమ్ అన్న నినాదం మళ్ళీ కూడా మాట్లాడతాడు అసదుద్దీన్ ఓవైసీ. మళ్ళా ఈయన మాటలను మీరు ఖండిస్తారా, అసదుద్దీన్ ఓవైసీ ఫత్వా జారీ చేస్తారా అని అడుగుతుంది చిత్రగుప్త. వీళ్ళ పేర్ల మీద లొల్లి మీరు చేస్తారా అడుగుతుంది చిత్రగుప్త. లైట్ వైన్ జై. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కల్చర్ ఉండొద్దట, అది ఏందంట, అది దళితులకు ఉంటుందంట, యానిమల్స్కి ఉంటుందంట. మళ్ళీ జై భీమ్ జై భీమ్ అని ఓట్ల కోసం వస్తారు. రాజకీయంగా శక్తి లేదు, ఏం మాట్లాడాలో తెలివి లేదు. తెల్లవారిదాకా ఎవడైనా స్క్రిప్ట్ రాసిస్తే చదివినా నెత్తిలా అర్థం కాదు. ఒక పొలిటికల్ నిరుద్యోగి, తన కాళ్ళ మీద తాను నిలబడే శక్తి లేని శక్తిహీనుడు, మునితాత ఏమనంటారు, ముత్తాతల పేర్లు, నాయనమ్మల పేర్లు, తండ్రి పేరు, అమ్మ కొంగుసాటు జిందగీ బతుకుతున్న రాహుల్ గాంధీకి ఐశ్వర్యరాయ్ ఆమె ఎంత కష్టపడ్డదో, ఆమె ఎంత పైకొచ్చిందో, భారత సినీ చరిత్రలనే కాకుండా ప్రపంచ ఏమంటారు ఇక సినిమా రంగంలో ఆమె చేసిన ఘనత, ఆమెకున్న పేరు, ఆమెకున్న మెచ్యూరిటీ 10 పైసలైనా నీకు ఉన్నదా రాహుల్ గాంధీ? ఆమెను నువ్వు ఇలా డాన్సర్ అని మాట్లాడుతున్నావు, మళ్ళీ నిన్నేమనాలా, జోకర్ అని అనాలా? ఆమె తిరిగి ఆమె నిజంగా పాజిటివ్గా తీసుకున్నది కాబట్టి పోనీలే, ఈయనతో ఏం మాట్లాడాలా, మనోడికి కొంచెం జర సటకాంచిన దిమాకు, దేడి దిమాకులతో ఏం మాట్లాడాలా అని చెప్పి ఆమె వదిలేసింది తప్ప. బట్ ఆమె తిరిగి నన్ను డాన్సర్ అన్నావు, జోకర్లో చాలామంది మాట్లాడతారు, దానికి అందరికీ నేను స్పందించాను, ఒక స్టేట్మెంట్ ఆగి ఆమెకి ఇట్లా ఇచ్చినుంటే నీ తలకాయ ఎడబెట్టుకుంటుండే రాహుల్ గాంధీ నువ్వు. ఇవాళ యావత్ సినీ రంగం అంతా రాహుల్ గాంధీని కాకరించి ఉంచుతున్నారు. హౌ కెన్ యూ కాల్ షీఈస్ అన్ ఆర్టిస్ట్? ఆ కాడికి వస్తే ఇటలీలో కూడా ఎవరిదో ప్రొఫెషన్ ఉండేనంట, మళ్ళీ ఇటలీలో కూడా ఎవరిదో ప్రొఫెషన్ ఉండేనంట రాహుల్ గాంధీ. తిప్పి జనాలు మాట్లాడితే ఎట్లుంటుంది? ఒక ఆడపిల్ల ఎవరికైనా ఆడపిల్లని, షర్మిలక్క అన్నట్టు కాదు, హలలివే అక్క, ఆడపిల్ల అంటే ఆడపిల్ల, పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర, ఇట్లా కాదు. మహిళకు భారతం, ఈ భారతావని ఎప్పుడు పెద్దపీటేసింది. అందుకే సీతారామ అని చెప్పి ముందు మహిళకే ప్రాధాన్యత ఇచ్చింది, లక్ష్మీ నరసింహ అని చెప్పి ఒక మహిళకే ప్రాధాన్యత ఇచ్చింది, పార్వతి పరమేశ్వరులు అని చెప్పి ఆ శక్తి స్వరూపిణి ఆ పార్వతికే ఆ పరమేశ్వరుడు కంటే ప్రాధాన్యత ఇచ్చింది. నా అంతరార్థం కూడా లక్ష్మీలనే కలిసిపోతుంది అని చెప్పి నా పరంధాముడు శ్రీహరి కూడా నేను లక్ష్మీ లేకపోతే ఏంది అని అంటాడు. శక్తి లేకపోతే నేను శక్తిహీనుణ్ణి అని చెప్పి జగత్ పిత ఆ మహాదేవుడే మాట్లాడిన సన్నివేశాలు సనాతనంలో ఎన్నో చూసినాం. నీకు తెలుస్తే కదా. ఇప్పుడు మాకు తెలుసు కొంతమంది ఇటలీలో ఏం 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 ఎక్కడెక్కడ డ్యాన్సులు చేసారు అని అనేది కొన్ని సోషల్ మీడియాలో మస్తులు ఉంటాయి. కాకపోతే మేము ఆ మాటలు మాట్లాడాం రాహుల్ గాంధీ, ఎన్నడూ కూడా మిమ్మల్ని మేము అట్లా దూషించలేం. అండ్ దిస్ కంట్రీ డజంట్ గివ్ యూ రైట్ టు కమెంట్ ఎనీ ఉమెన్ ఆఫ్ దిస్ కంట్రీ. షీ మైట్ బి ఎనీథింగ్ అండ్ యూ డజంట్ హ్యావ్ ఎనీ రైట్. ఆఫ్టర్ ఆల్ షీ ఈజ్ నాట్ ఎన్ ఎపోకిట్. ఐశ్వర్య రాయ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ ఆన్ అవర్ ఓన్ లెగ్స్. తన కాళ్ళ మీద తను నిలబడి ఇయ్యాల ఆ స్టేజ్కి ఎక్కింది. నీ లెక్క నెపోకిడ్ కాదు. నాయన చచ్చిపోతే కొడుకు, కొడుకు చచ్చిపోతే కొడుకు, కొడుకుకు చేత కాకపోతే అల్లుడు, ఇంటల్లుడు, దేశల్లుడు, ఇట్లాంటి కుటుంబం కాదు. ఆమె తిరిగి మాట్లాడలే. సంతోషించు, ఒళ్ళు దగ్గర పెట్టుకో, మహిళలపైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. అది ఎవరిపైననైనా వెనకటికి రా మోదీ మోదీ మోదీలందరూ దొంగలు అని చెప్పి నువ్వు డిఫమేషన్ కేసేసిండ్రు, కోట్లన్నీ కాకరించి ఉంచినాయి, నీ సభ్యత్వం రద్దయింది, ఇంకా మీకు తెలివి రాలే.